నీకు బాధేయట్లేదా? నీకు సిగ్గేయట్లేదా? ఇంత దారుణమైన బాధలు పడుతున్నావే, ఉన్నాడో లేడో కూడా తెలియనటువంటి ఆయనను గురించి ఎందుకు ఇంత ఘోరంగా అవమానాలు పొందుతున్నావు అంటే, ఒరే పిచ్చోడా, ఆయన నీకు తెలియదు, ఆయన నువ్వు ఎరగో, నాకు తెలుసు. ఆయన ఏందో నాకు తెలుసు, ఆయన ఎందుకు నాకు ఇవన్నీ అనుమతిస్తున్నాడో నాకు తెలుసు, ఆయన ఎందుకు నన్ను ఇంత నల్ల కొడుతున్నాడో నాకు తెలుసు. నువ్వు ఆయన ఎరగవు, నీకు తెలియదు, నువ్వు అంతే అంటావు. నేను ఆయన్ని ఎరుగుదును గనుక ఎలాంటి పరిస్థితులు నాకు రప్పించినా నేను సిగ్గుపడను, భీతి చెందను, భయపడను, గందరగోళం అయిపోను. ఒకవేళ మానవరీత్యా నాకు భయం వచ్చినా వెంటనే ఆయన్ని బట్టి నాకు కొండంత ధైర్యం ఉంది. ఏమిటి నీ ధైర్యం? ఎన్ని రకాలు నన్ను చుట్టుముట్టినా నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఏది ఏమి చెయ్యజాలదో. హల్లెలూయా. శత్రువులు నన్ను ఏం చేయలేవు, సమస్యలు నన్ను ఏం చేయలేవు, అప్పులు, ఇబ్బందులు, ఆకలి బాధలు నన్ను ఏమి చేయలేవు, కరువు, ఖడ్గం ఏది నన్ను ఏం చేయలేదు, వ్యాధి, తెగులు ఏది నన్ను ఏం చేయలేదు. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టి గెలవగలిగేదేముంది? ఉందా? ఒక అవమానం నాకు ఎదురైందంటే ఆయన అనుమతి, ఒక నింద నాకు ఎదురైందంటే ఆయన అనుమతి, ఒక వ్యాధి నాకు వచ్చిందంటే ఆయన అనుమతి, ఒక శ్రమ నాకు కలిగిందంటే ఆయన సెలవు, నలుగురిలో నవ్వుల పాలయ్యాను అంటే ఆయన సెలవు. మరి అంత అవమానాలు ఎదుర్కొంటా, అన్ని బాధలు పడతా, మళ్ళీ ఇంకా ఆయన ఎరుగుదును కనుక సిగ్గుపడిన అంటాం, మరి ఇంకేంటి? మరి నెక్స్ట్ ఏంటంటే వాటన్నిటినీ నాకు అనుకూలంగా మళ్ళీ మార్చేస్తాడని నాకు తెలుసు. నా చేత అడిగించుకోడు నాయన దేవుడు. అందరు చెప్పండి, దేవా నువ్వు తప్పు చేసితివి అని నా చేత అడిగించుకోడు నాయన. అందరు చెప్పండి, దేవా నీవు నా ఎడల తప్పు చేసితివి అని నా చేత అడిగించుకునే దీనస్థితిలో నా దేవుడు లేడు. పైగా నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి రేపు క్లైమాక్స్లో, దేవా నీ కార్యములన్నీ న్యాయయుక్తములు అని నా చేత అనిపించుకుంటాడా? దేవా నీ చర్యలన్నీ, నీ కార్యములన్నీ ఎంతైనా న్యాయయుక్తములు. న్యాయయుక్తములు, న్యాయం. నువ్వు తప్పు చేయవు దేవా, నువ్వు తప్పు చేయవు.